హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీ, అదేంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు అది పక్కన ఉందనుకోండి, అబ్బా అసలు ఆ టేస్టే వేరు అనిపించేలాగా. ఒకవేళ కొంచెం ఇష్టంతో హెవీగా తిన్నా మనకు అరగదనుకోండి, ఇలా రసం పెట్టుకొని తినేస్తే అలా అరిగిపోతుంది అన్నమాట. సో ఇవాళ టమాటా రసం, అది కూడా మా స్టైల్లో మేము ఎలా చేస్తామో ఒక్కసారి ఇలా పెట్టి చూసారనుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను ఇంట్లో, అండ్ చాలా బాగుంటుంది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కందిపప్పు, ఈ కందిపప్పు చూసారా, ఇది అసలు పాలిష్ ఉండదు మేము యూజ్ చేసే కందిపప్పు. కందుల్ని వేయించి ఇసురుతారనమాట. ఇది మా అత్తగారింటి దగ్గర నుంచి మా ఆడపడుచు పంపిస్తుంది. సో ముందుగా నేను 4 మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను. దానికోసం ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు, దానికి దగ్గర కొంచెం బెల్లం ముక్క, ఒక చిన్న ముక్క బెల్లం ముక్క, అలాగే చిన్నిల్లిపాయలు ఒక 4, తరువాత కరివేపాకు రెమ్మలు అలాగే వేసేసుకోవాలి. అలా వేసుకొని బాయిల్ చేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కాడలు అలాగే కట్ చేయకుండా అలా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫస్ట్ మెత్తగా పిసికేసి అవన్నీ కూడా కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, 2 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా బాగా మెత్తగా పిసికేసుకోవాలన్నమాట. సో ఇలా పిసికేసిన దాన్ని చక్కగా పొయ్యి మీద పెట్టేసి మరగనివ్వాలి. ఈలోపు నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, నేను తయారు చేసుకునే రసం మసాలా, రసం పౌడర్ ఇది, నేను ఇన్స్టంట్గా చేసుకుంటాను ఎప్పటికప్పుడు. సో దానికోసం 4 స్పూన్లు ధనియాలను తీసుకుంటే, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను, అలాగే ఘాటు ఏంటంటే మనకు ఎంతగా స్పైసీగా కావాలో మిరియాలు నేనైతే 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇలా తీసుకొని దోరగా వేయించేసి ఇలా కొద్దిగా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం పిసికేసి చారు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అది ఒక్కసారి కొంచెం మరిగాక ఏదైతే మనం ఉడకబెట్టి పప్పు పక్కన పెట్టుకున్నామో ఈ పప్పునంతా కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను చేసిన రసం తిన్నవాళ్ళు అనుకుంటున్నాను, నాకు ఒకసారి కామెంట్స్లో చెప్తే బాగుంటుంది. సో ఇది చూసారా, మొత్తం పప్పు అంతా కూడా అందులో వేసేసుకొని ఒక పొంగు రానిచ్చేంత వరకు మరగనివ్వాలి చారు. అలా మరిగిన తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో రసం పొడి అందులో వేసేసుకొని చక్కగా కలుపుకుంటే అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా కొద్దిగా కడుపులో తిన్నది ఏదన్నా అరగనట్టుగా అనిపించినప్పుడు ఇలా చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక గరిట పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా పోపు మనకి వేగేలోపు కొద్దిగా 1 స్పూను పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని ఇప్పుడు ఏదైతే పోపు మనం ప్రిపేర్ చేసుకున్నామో అది మనం ఈ మరిగే చారులో వేసేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది పోపు. అండ్ ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగా చారులో మనం వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు ప్లేట్ అడ్డం పెట్టుకోండి, అది ఆయిల్ అది బయటికి రాకుండా ఉంటుంది. సో చూసారా, ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి చారు మరగనిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే, మీరు ఇందులో కారం అస్సలు అవసరం లేదు, మనం ఓన్లీ మిరియాలతోనే దానికి మంచి ఘాటు అలాగే ఫ్లేవర్ అన్నీ వచ్చేస్తాయి. సో ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో. అండ్ నాన్ వెజ్ తినేటప్పుడు ఇలా రసం పెట్టుకున్నారనుకోండి, ఆహా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.